గత సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన దివంగత తెలుగు నటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి సందర్భంగా అల్లు అరవింద్ నేతృత్వంలో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లో త్వరలో కొత్త ఫిల్మ్ స్టూడియో అల్లు స్టూడియోస్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రకటన రోజున ఆయన కుమారుడు అల్లు అరవింద్ మనవల్లు అల్లు అర్జున్ బాబీ అల్లు శిరీష్ హైదరాబాద్లో ఫిల్మ్ స్టూడియో నిర్మాణ పనులు ప్రారంభించారు. గండిపేటలో 10 ఎకరాలలో విస్తరించి ఉన్న అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు అదే రోజున ప్రారంభమయ్యాయి. ఇటీవలే అల్లు స్టూడియో నిర్మాణం పని పూర్తయింది. స్టూడియో ఇప్పుడు జీవనోపాధిని సంపాదించడానికి సిద్ధంగా ఉంది. అల్లు స్టూడియోస్లో చిత్రీకరణ పనులు సంబంధించిన బిల్డింగ్స్ అందుబాటులో ఉన్నాయి. అల్లు ఫ్యామిలీ ఇచ్చిన మాట ప్రకారం లెజెండరీ నటులు దివంగత అల్లు రామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్ని గ్రాండ్గా ప్రారంభించనున్నారు. అల్లు స్టూడియోస్ను ప్రారంభించే గ్రాండ్ ఈవెంట్ను మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకట్ మరియు అల్లు కుటుంబం మొత్తంతో కలిసి ఈ స్టూడియోని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించనున్నారు. ఇప్పుడు హైదరాబాద్లోని సినిమా షూటింగులన్నీ అల్లు స్టూడియో కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. అల్లు స్టూడియోస్ గ్రాండ్ ఓపెనింగ్ చేసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టూడియోస్ను గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని అల్లు స్టూడియోస్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మధ్యకాలంలో మెగా అల్లు ఫ్యామిలీలకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 2 ఫ్యామిలీలకు పడడం లేదని గుసగుసలు వినిపించాయి. అందులో నిజం లేదని అల్లు ఫ్యామిలీ పరోక్షంగా ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు అల్లు స్టూడియోస్ను మెగాస్టార్ చేతుల మీదుగా లాంచ్ చేస్తూ తమ మధ్య ఉన్న బాండింగ్ను మరోసారి